మనం ఒకసారి హైదరాబాద్కి వెళ్దాం. హైదరాబాద్లో మా ప్రతినిధి రాజిరెడ్డి వెయిట్ చేస్తున్నారు. రాజిరెడ్డి, ఇవాళ సిచ్యువేషన్ చూస్తే రాష్ట్రంలో గ్రాఫ్ తగ్గిపోయింది, కేసీఆర్ గ్రాఫ్ దిగిపోతోంది. ఇవాళ ముఖం చెల్లక పివి నరసింహారావు లాంటి వ్యక్తి ముఖం పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది టీఆర్ఎస్ ఓట్ల కోసం. ఈ పరిణామాలు ఎట్లా చూస్తున్నారు హైదరాబాద్ జనం? మాటకి మీరు చెప్పేది నిజమే. ఎందుకంటే టీఆర్ఎస్ ప్రభుత్వము రోజు రోజుకు గ్రాఫ్ పడిపోతుంది. ఎందుకంటే సార్వత్రిక ఎన్నికలు, అదేవిధంగా జిహెచ్ఎంసీ ఎన్నికలు చూసుకున్నట్టయితే దానికన్నా చాలా తగ్గిపోయి ఒక ఎమ్మెల్సీ ఎన్నికల్లో గ్రాఫ్ పడిపోయింది. దాదాపు 30% మాత్రమే ఓట్లు వచ్చినాయి, 70% ప్రతిపక్ష పార్టీలకు ఓట్లు వచ్చాయి. అంటే దాదాపు ఇది నైతికంగా ప్రతిపక్షాల గెలిపే, కానీ టెక్నికల్గా సాంకేతికంగా మాత్రము టీఆర్ఎస్ గెలిచిందని చెప్పుకుంటుంది. కానీ ఇది పెద్ద గెలిపే కాదు. ఎందుకంటే ఎక్కడ కూడా ముఖ్యమంత్రి బయటకు రాలేదు, ఎక్కడ ప్రచారం చేయలేదు. ఇక్కడ పివి నరసింహారావు ఫోటో పెట్టుకొని మాత్రమే ఎన్నికల ప్రచారానికి పోయారు, లబ్ధి పొందారు అనేది కూడా ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నాయి. ఈ యొక్క నేపథ్యంలో మనతో మాట్లాడడానికి కొంతమంది బీజేపీ నేతలు ఉన్నారు. అసలు ఈ గెలుపును ఎట్లా చూడవచ్చు? వారి మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సంగప్ప గారు, ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే మేము ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచాము, ఇక రానున్న రోజుల్లో ఇక సత్తా చాటుతామని టీఆర్ఎస్ చెప్తుంది. దీన్ని ఏ రకంగా చూస్తారు మీరు? సత్తానా వాళ్ళ బొంద? సత్తా ఎక్కడ సత్తా? మీరు ఇంతకుముందు మీరు చెప్పినట్టు వాళ్ళ గ్రాఫ్ అసెంబ్లీ 2018 అసెంబ్లీ ఎలక్షన్స్ నుంచి పడిపోతూ వస్తుంది. 2018లో కాకుండా వాళ్ళు కరెక్ట్గా 6 నెలల ముందు కాకుండా కరెక్ట్ టైంకి వాళ్ళ ఎలక్షన్ జరిపితే ఎట్లుండేదో ఎంపీ ఎలక్షన్లో మనకు అర్థమైపోయింది. ఒక్కసారి 2018 నుంచి చూసినట్టు 2018లో వాళ్ళకి 47% వచ్చినాయి. 46.87, అంటే 47 అప్రాక్సిమేట్లీ 47% 2018 అసెంబ్లీ ఎలక్షన్లు వచ్చినాయి. వితిన్ 6 మంత్స్లో, 6 నెలల్లో జరిగినటువంటి ఎలక్షన్లోనే వాళ్ళ గ్రాఫ్ 6% పడిపోయింది, 41% పడిపోయింది. 47 నుంచి 41 పడిపోయింది ఎంపీ ఎలక్షన్ వచ్చేసరికి. మళ్ళీ దుబ్బాకా ఎలక్షన్ చూసినట్టయితే 37 పడిపోయింది. ఆ తర్వాత జిహెచ్ఎంసీ ఎలక్షన్ చూసినట్టయితే 35 పడిపోయింది. ఇప్పుడు చూసినట్టయితే గ్రాడ్యుయేట్ ఎలక్షన్లో 31 పడిపోయింది. వాళ్ళ అదృష్టానికో లేకపోతే టైం కలిసో వాళ్ళు గుర్తు లేనటువంటి ఎలక్షన్స్ ఇవి. కేవలం క్యాండిడేట్ని బట్టి, వాళ్ళ ఫోటోని బట్టి ఉన్నటువంటి ఎలక్షన్, వ్యక్తి మీద జరిగేటువంటి ఎలక్షన్స్ కాబట్టి వాళ్ళ అదృష్టానికి ఇప్పుడు 31 వచ్చినాయి. ఒకవేళ ఇవే గుర్తు మీద జరిగే ఎన్నికలు అయి ఉన్నట్టయితే 25%కి టీఆర్ఎస్ ఓటింగ్ పర్సంటేజ్ పడిపోయేటువంటి పరిస్థితి ఉండే. సరే గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్, గ్రాడ్యుయేట్ ఎలక్షన్లో కూడా నిరుద్యోగులు, ఇతర పట్టభద్రులు ఎవరు కూడా ఈ ఎలక్షన్లో టీఆర్ఎస్కి ఓటేయాలి. కేవలం బ్లాక్మెయిల్ చేయడం ద్వారా ఉద్యోగులు మాత్రమే వీళ్ళకి ఓటేసిన పరిస్థితి. ఉద్యోగులు కూడా ఎవరు కూడా మనస్ఫూర్తిగా ఓటేయలే, కానీ వాళ్ళని 2-3 రోజుల ముందు ఎలక్షన్కి 2-3 రోజుల ముందు వాళ్ళ ఉద్యోగ సంఘాలు పిలిపించుకొని వాళ్ళకి బ్లాక్మెయిల్ చేసి వార్నింగ్లు ఇవ్వడం ద్వారా వాళ్ళందరూ వచ్చి ఎవరైనా అయినా మనం ఇప్పుడు టీఆర్ఎస్ కోటేయకపోతే మన ఉద్యోగ సంఘాలు మూసేస్తారట, ఆర్టీసీలు మూసేస్తారు, మనల్ని కూడా మూసేస్తారు, ఆ తర్వాత మనకు రావాల్సిన పీఆర్సీ ఎవరు లేకపోతే ప్రమోషన్ల విషయంలో టార్చర్ చేస్తారు, పెళ్ళం ఒక దగ్గర మా భర్తను ఒక దగ్గర వేసి టార్చర్ చేస్తారు. సో ఇట్లాంటి ఇష్యూస్ ఉంటాయి. ఇప్పుడు ఒక్కసారి మనం వేద్దాం, తర్వాత ఎట్లాగో మన అవకాశం ఉన్నప్పుడు మనం బుద్ధిపడదాం. ఇప్పుడైతే ఒక్కసారి మనం వేయక తప్పదని చెప్పి భయపడిపోయి ఉద్యోగ సంఘాల నేతలు భయపడి కింద ఉన్న ఉద్యోగులను భయపెట్టి ఈ ఎలక్షన్లు గెలిచింది. ఈ 31% కూడా వాళ్లకు మనస్ఫూర్తిగా వచ్చినటువంటి ఓట్లు కావు. ఎట్టి పరిస్థితుల్లో కూడా టీఆర్ఎస్ గ్రాఫ్ ఇంత 47% నుంచి 31 పడిపోయింది. జస్ట్ కొన్ని రోజుల్లో జరగబోయేటువంటి నాగార్జునసాగర్ ఎలక్షన్లో ఇక్కడ బ్లాక్మెయిల్ చేశారు కదా, అక్కడ నాగార్జునసాగర్ ఓటర్లు టీఆర్ఎస్ని బ్లాక్ లిస్ట్లో పెట్టబోతున్నారు. ఇది వాస్తవం. ఈ విధంగా వాళ్ళ గ్రాఫ్ పడిపోయింది, ఇక లేచేటువంటి పరిస్థితి ఉండదు రాజిరెడ్డి.